నమస్తే అన్న జగన్ గారు వచ్చి నీ నాలుగున్నర కడపలో ఎలా ఉంది జగన్ గారు? చాలా బాగుంది కడప మాత్రము. కడపలో అందరి ప్రజలకు కూడా అన్ని రకాల పథకాలు కూడా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాడు. పరిపాలన కూడా బాగుంది. సచివాలయం ద్వారా ప్రజలకు బాగా అందుబాటులోకి పరిపాలన తీసుకుపోయినాడు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరుగుతుంది కడపలో. అప్పులు అనేది గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినారు. అప్పుడు అప్పులు చేసిన దాని గురించి ఎటువంటి లెక్కచారాలు లేవు. ప్రజలకు కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టేవాడు. ఎక్కువ శాతము అమరావతి రాజధాని అని చెప్పి నిధులన్నీ దుర్వినియోగం చేయడం తప్ప ప్రజలకు ఏమి పొరిగింది ఏం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అప్పులలో చాలా మటుకు 80% శాతము ప్రజలకే అందిస్తున్నాడు. గవర్నమెంట్ 20% వాడుకున్నా 80% ప్రజలకు వివిధ పథకాల ద్వారా ఆ అప్పులలో అంతా కూడా చేరుతుంది. ఈ కొత్తగా చేసేది ఏం లేదు. పరిపాలనలో అవసరాలను బట్టి చేస్తుంటారు అంతే. మా ఎమ్మెల్యే గారు బాగా అందుబాటులో ఉన్నారు. ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందరికి కూడా బాగుంది. ఏ చిన్న విషయానికైనా కూడా ఏదైనా ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే వెంటనే స్పందించి సరైన అధికారులకు కానీ అందరికి కూడా తెలియపరుస్తూ బాగున్నాడు. 175 రావాలనేదే మా టార్గెట్. దాంట్లో మళ్ళీ లెస్సు గిస్సు అనేది ఏమి ఉండదు. 175 తెస్తామని చెప్పేసి కాన్ఫిడెన్స్గా ఉన్నాము. ఈ నగరంలో కూడా ఈ దాదాపు 2000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చూస్తున్నారు మీరు కూడా కడప నగరంలో. ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఓపెన్ అయితే మాకు నగరంలో ఇంకా లాస్ట్ టైం 50,000 మెజార్టీ వచ్చింది కడప కాన్స్టిట్యున్సీలో మా అంజద్ బాషా గారికి. ఈసారి దాదాపు 100,000 రావచ్చని అనుకుంటున్నాము. దాన్ని సక్సెస్ చేసేదానికి కార్యకర్తలుగా మేమందరం కూడా ముందు ఉండి నడిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జగన్ సార్ అంతా జగన్ సార్ బాగా చేస్తున్నాడు అన్న. మా కర్నూలులో ఉంటే బాగుంటుంది జగన్ సార్. ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే సార్ కూడా బాగా చేస్తున్నాడు. ఇక్కడ మైనల్గా ఉన్నారన్న బిన్యాని, ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఫుల్ పవర్ఫుల్ అని అక్కడ కూడా బాగా జరుగుతున్నాయి అన్న. సార్ కూడా అక్కడ కర్ణాటకలో ఒకసారి నింబడితే బాగుంటుంది అన్న. మంత్రాలయం ఇక్కడ గుంటకల్ గింటకల్ సార్ నింబడితే బాగుంటుంది అన్న. ఏదో ఒకటే చేయాలన్న సార్ది. ఉందన్న సార్ గెలిచాడు పక్క 100% గెలిచాడన్న. ఎందుకంటే పేదలకు బాగా చేస్తున్నాడు అన్న జగన్ సార్ అన్న. ఇక్కడ ఎమ్మెల్యే సార్ కూడా బాగా చేస్తున్నాడు. అభినేష్ రెడ్డి అని ఎంపీ సార్ కూడా బాగా చేస్తున్నాడు. వాళ్ళు అవుతారన్నా కావాలని అయితే వాళ్ళతోనే మనకి మనం కరెక్ట్ ఉండడం లేదు. అంతే సార్ ఊరికి అంటారన్నా అందరు చేస్తారా అన్ని ఏం చేస్తారా జగన్ సార్ వచ్చేది పక్కన. జగన్ సార్ ఎందుకంటే అందరు చేస్తున్నారు పేదోళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే అంత ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎవరికి ఇవ్వాలి ఇల్లులు కానీ ఏమన్నా కానీ అన్ని అందరు జగన్ సార్ బాగా అవన్నీ అందరికి ఏళ్ళు కదన్నా పేదోళ్ళకి. మరి ఇప్పుడు అన్న ఇవి అన్ని రొటేషన్ చేయాలంటే ఎట్లా చేస్తారన్న? ఎక్కడి నుంచి వస్తుంది అన్నకి ఇవన్నీ చేస్తే వస్తాయన్న? మంచిదన్న పేదోళ్ళకి ఇచ్చేకి ఏది మంచిది నాకు తెలిసి మంచిదే. వీళ్ళందరితో పేదలు బాగుపడితే నాకు తెలిసి అర్థం అన్న. అంతే నాకు ఇదొకటి అన్న. జగన్ 1 పాయింట్ సార్ కరెక్ట్ వస్తానా? ఇది మాత్రం పక్క వస్తాను.